చేరడమంటే డూ ద వర్క్ పనిలో పెట్టడం. పిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాం, పక్క స్టూడెంట్ గుచ్చడానికి కాదు, పిన్నుతోటి పక్క స్టూడెంట్ గుచ్చుతూ ఉంటారు మనం. మనం పెన్సిల్ తీసుకొని పక్కవాడి వీట్ మీద రాస్తూ ఉంటారు, పెన్నుతో రాస్తూ ఉంటారు, గోడల మీద రాసేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకోసం కాదు, ఏది ఏ పనికి ఉపయోగించాలో దాన్ని ఆ పనికే ఉపయోగించాలి. జాయినర్స్ మాతో చేరండి, మాతో కలవండి అని చెప్తున్నారు. అంటే జీవితంలో ఇది ఒక్క స్కూల్కే అనుకోండి, నేను ప్రతి పనిలో నాలుగు అవసరమే అనుకుంటాను. ఏమంటారు కదా, ప్రతి పనిలో అనాలిసిస్, థింకింగ్, డెసిషన్, జాయినర్స్. ఫ్రెండ్ విషయంలో కూడా అంతే, ఫ్రెండ్ను ఎలా డిసైడ్ చేస్తారు, ఎలా నిర్ణయించుకుంటారంటే ఫస్ట్ అనాలిసిస్, ఈ ఫ్రెండ్ ఎలాంటి వాడు, కరెక్టా కాదా, ఇతనికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నాడు, ఇతని బిహేవియర్ ఎలా ఉంది, ఇదంతా అనాలిసిస్ చేసుకుంటారా లేదా. తర్వాత థింక్, ఆలోచిస్తారు, ఇతనిలో ఈ పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత సరే తక్కువ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కువ పాజిటివ్ హ్యాబిట్స్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డిసైడ్ ఇతరతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తారు, జాయినర్స్ కలుస్తారు కదా. మీరు అలాగే గుడ్డిగా ఫ్రెండ్షిప్ చేస్తారా, అనాలిసిస్ చేసుకుంటారా లేదా, ఏమైనా అనాలిసిస్ థింకింగ్ డెసిషన్ ఉంటుందా, ఆలోచిస్తారా, ఆలోచించరా, ఆలోచిస్తారు మీకు కూడా. అబ్బో ఆ ఫ్రెండ్ చాలా డేంజర్, అన్ని మన బ్యాగ్లో వస్తువులన్నీ కొట్టేస్తాడు, తీసేసుకుంటాడు, అవసరానికి సహాయం చేయడు, ఇలాంటివి మనం గమనిస్తుంటాం. కనుక విద్యార్థి స్టూడెంట్ అంటే ఊరిక పుస్తకాలు పట్టుకొని కూర్చోవడం కాదు, ఎప్పుడు మైండ్ పనిచేస్తూ ఉండాలి. మైండ్ గేమ్, మైండ్ వర్క్, మైండ్ మేనేజ్మెంట్. అయిపోయింది స్కూల్ అయిపోయింది, ఇంటికి పోవాలి, గంతులు వేయాలి, హాలిడేస్ ఇచ్చారు, మామయ్య దగ్గర పోవాలి, తాతయ్య దగ్గర పోవాలి, ఇది ఆలోచించేది కాదు. ఏం జరుగుతున్నది ఈ ప్రపంచంలో, చుట్టూ ఏముంది, ఇంకా పుస్తకాల్లో ఏముంది, చదువుదాము, ఇంకా తెలుసుకుందాము, నేర్చుకుందాము అనేటటువంటి జిజ్ఞాస ఉండాలి. చాలా చదివిన జాలు ఉందా, సాయంత్రం 5 దాకా కాల్చుకు తిన్నారు, ఈ పాఠాలు పాఠాలు, ఇంటికి పోతే హాయిగా ఆడుకోవాలి, ఇంకా సాయంత్రం 7-8 దాకా తర్వాత సీరియల్ చూసుకోవాలి, ఇట్లాంటి ప్లాన్ చేస్తాం. ఆడుకోవాలి, దానికి ఒక టైం, టైం ఎంత టైం ఆడుకోవాలి, ఏమైనా ఉందా లెక్క పత్రం ఉందా, హౌ మచ్ టైం తెలియదు, ఎప్పటి నుంచి 1.5 అవర్ మీ ఇంట్లో, మీ ఇంట్లో నీకు ఇచ్చిన టైం అది, అందరికి అదేనా కాదు కదా. ఓకే, మీ ఇంట్లో ఒక డిసిప్లైన్గా మీ అమ్మ నన్ను చెప్పారు, ఒక టైం ఇచ్చారు, నువ్వు ఫాలో అవుతున్నావు కదా, చూసారు, ఒక టైం అనేది పెట్టుకోండి ఆడుకోవడానికి. ఒక టైం టీవీ చూస్తే దానికి ఒక టైం, సెల్ ఫోన్ కూడా వాడతారు అదంతా, ఓ ఇంటికి పోతే అదే దాని మీదే వాడతారు, పోయి ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ అదే సెల్ ఫోన్ నాటాలో, ఇంటికి పోయాక నాన్న దగ్గర ఉంటాయి, నాన్న దగ్గర లాక్కోవాలి, అమ్మ దగ్గర ఉంటాయి, అమ్మకి ఇంకా అసలే ఇష్టం, అమ్మతో ఆడుకోవచ్చు, ఇంకా ఆ సెల్ ఫోన్ పట్టుకోవడం, కూర్చోవడం, ఆ గేమ్స్ ఆడుకోవడం, అసలు ప్లేగ్రౌండ్కి వెళ్తున్నారా ఆడుతున్నారా అనేది కూడా అనుమానమే నాకైతే. ఎవరు ఆటలు ఆడటం లేదు, నో ఫుట్బాల్, నో క్రికెట్, కబడ్డీ, ఏమైనా ఆటలు ఆడుతున్నారు అసలు, పలకాయలు ఊపుతున్నారు మరి ఎంతవరకు నిజం, చిన్నపిల్లలు ఆడుతున్నట్టున్నారు, కానీ 9th 10th పిల్లలు మాత్రం ఇంటికి పోతే సెల్ ఫోన్లు పడుకుని కూర్చుంటారు, 8th 9th 10th ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కంప్లైంట్ ఫస్ట్ ఏమిటంటే ఎవరింటికి వెళ్ళినా మా పిల్లలు సెల్ ఫోన్లు పడుకుని కూర్చుంటున్నారు,
సెలవులు వస్తే మరీను లాక్కుంటే ఏడుస్తున్నారు, లేదా మేము ఏదైనా పనిలో ఉంటే అది ఇలా తెచ్చేసుకొని వాడుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే మన మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది, మైండ్ వాడుకోవడం లేదు. ఎవరు ఊరికే ఏదో స్కూల్కి పోమన్నారు పేరెంట్స్, వాళ్ళు రేట్స్ పే చేస్తున్నారు కాబట్టి పోవాలి. ఇక్కడ స్కూల్కి వచ్చాం కాబట్టి అక్కడ బెంచ్లో కూర్చోవాలి, కూర్చున్నాం కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు, ఆ మాస్టర్లకు జీతాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్తారు, చెప్తారు కాబట్టి మనం ఏదో వినాలి. ఇంతే ప్రాసెస్. మైండ్ రియల్గా వాడుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది. కేవలం క్లాసెస్ హోంవర్క్ తర్వాత అయిపోయిందంటే ఇంకా ఏమీ లేదు. మహాత్ముల గురించి, మహాపురుషుల గురించి ఎంతో మంది వీరులు, శూరులు, దేశభక్తులు ఎంతమంది ఉన్నారు మన దేశం, ప్రపంచంలో లేనంతమంది మన దేశంలోనే ఉన్నారు. కానీ ఏమేమి తెలియదు ఆ పుస్తకంలో, అంటే క్లాస్ బుక్ లో ఉన్నదే కొంతవరకు తెలియదు, అది కూడా పూర్తిగా తెలియదు మళ్ళీ. అట్లా తయారైపోయారు. ఇది మార్చుకోవాలి, మార్చేయాలి. ఎవరు? మీరే అనుకుంటే మీరే గుర్తుపెట్టుకోవాలి. రోజు ఇప్పుడు నేను చెప్పాను వందే మాత్రం, వందే మాత్రం పాడతారు ఇక్కడ, పాడతారు వందే మాత్రం జనగణ పాడతారు. ఎవరు రాశారు తెలుసా? ఎవరు రాశారు చెప్పమ్మా? ఎవరు రాశారు? ఏది రాశాడు? వందే మాత్రం ఎవరు రాశారు? కూర్చో. నీకు ఎవరు తెలుసు వందే మాత్రం రాసింది ఎవరు? నిలబడి చెప్పండి. గుంపులో గోవింద లేవండి. కిటప్ వన్ పర్సన్ బంకిం చంద్ర చటర్జీ కూర్చో. కొంత పర్లేదు, పెద్ద పిల్లలు చెప్తున్నారు. ఇంకా మనము చదివేది, చేస్తున్నది ఏమిటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. వందే మాత్రం, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్ చెప్తారా? వందే మాత్రం అంటే ఏంటి? మీనింగ్ ఉందా, మీనింగ్ లేదా? ఉంటే తెలిస్తే చెప్పండి, చెప్తారా? వచ్చారు ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు, పాడుతున్నారు పాడుతున్నారో రికార్డు పెడతారు ఎవరు తెలియదు నాకు. రికార్డా పాట పాడటమే రికార్డు. ఓకే, వందే మాతరం అంటే, మాతరం వందే అంటే తల్లికి నమస్కరిస్తున్నాను. మొట్టమొదలు మనం ఏం చేయాలి ఇంట్లో? ఏం చేయాలి? రావాలని అమ్మ నాన్నకు వందనం చేయాలి. అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం వినాలా, మనం చెప్పినట్టు వాళ్ళు వినాలా? చెప్పుకోవడానికి అది, కానీ మనం అట్లా చేయం కదా. ఎందుకంటే మనం చెప్పినట్టు వాళ్ళు వినాల్సిందే, వినకపోతే అరుస్తాం, ఏడుస్తాం, బోర చేస్తాం, అన్నం మానేస్తాం. మనం అనుకున్నది జరగాలి. మరి అటువంటి పుణ్యాత్ములు ఉన్నారు, చాలామంది తయారయ్యారు మధ్య అమ్మ నాన్నని కాల్చుకు తినేవాళ్ళు. కనుక అక్కడ అందుకొస్తే వందే మాత్రం అంటే అమ్మకు నమస్కారము. మొట్టమొదలు మాతృదేవోభవ అని చెప్పుకున్నాం. అమ్మ సర్వీస్ కావాలి, మీ అమ్మ సేవ చేయాలి, వంట చేయాలి, అన్నీ చేయాలి మీకు. కానీ అమ్మ చెప్పినట్టు వినేవాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నాను ఈ మధ్య. కనుక ఇక్కడ వందే మాత్రం అంటే అమ్మకు నమస్కరిస్తున్నాను. అమ్మకు అంటే మన అమ్మకు, లేదా దేశ మాతకు, లేదంటే మన దేశము, ఈ దేశమనే మాత నమస్కరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, అమ్మ అమ్మే.
అటువంటి ఒక గొప్ప భావన అనేది ఉంది. గొప్ప భావనలు గ్రేట్ థాట్స్ అనేవి లేకపోతే ఎడ్యుకేషన్ ఈజ్ జీరో. మేము బాగా చదువుకున్నాం, ఎంఏ చదివాం, ఎంఫిల్ చేసాం, పిహెచ్డి చేసాం, కానీ నీ దగ్గర గ్రేట్ థాట్స్ ఏమున్నాయి? గ్రేట్ డీడ్స్, మంచి పనులు ఏం చేస్తున్నావు? దాన్ని బట్టే నీ చదువు. అవి లేకపోతే ఆ చదువు వ్యర్థం. గోల్డ్ మెడల్ ఇంజనీరింగ్లో ఏం చేస్తున్నాడంటే సైబర్ క్రైమ్ పేపర్ తిరిగే ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడ. ఏం చేస్తున్నాడంటే సైబర్ క్రైమ్, రకరకాలైనటువంటి క్రిమినల్స్ తయారు, వైట్ కాలర్ క్రిమినల్స్. ఇంకా మనము వందే మాతరము అనేది చాలా గొప్ప వాక్యం. మీకు ఎవరైతే ఎక్కువ ఇష్టం అంటే అందరూ చెప్తారు, 99 మంది మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మ అంటే